కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామంలో సముద్ర తల్లినే నమ్ముకున్న గంగపుత్రులకు కష్టం వచ్చింది. ఏటా నిలువ నీడనిచ్చే గూడులను కడలి అమాంతంగా మింగేస్తోందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. తీరం కోత సమస్యతో గ్రామంలో చాలా భూమి కోల్పోయామని వాపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమస్యపై దృష్టి పెట్టడం, నిపుణులతో అధ్యయనం చేయించడంతో తమ కష్టాలు తీరుతాయని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామంలోని మత్స్యకారులకు చేపల వేట ప్రధాన జీవనాధారం. అందువల్ల సముద్రం సమీపంలోనే పక్కా గృహాలు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. ఏటా ప్రకృతి వైపరీత్యాల సమయంలో అలల ఉధృతికి గ్రామం మీదకు కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఇళ్లను సైతం కూలగొట్టి కడలి తనలో కలిపేసుకుంటుందని ఆవేదన చెందుతున్నారు. గతంలో జనవాణి కార్యక్రమంలో ఓ కార్యకర్త ఈ సమస్యను జనసేనాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ముందుగా తమ సమస్య పరిష్కార మార్గం కోసం ఆలోచన చేసినందుకు ఉప్పాడ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామం సురక్షితంగా ఉండాలంటే రక్షణ కూడా నిర్మించాలని, ఆ దిశగా ప్రయత్నం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. టిప్పికి ఒక 20-30 ఇళ్ళు పోతున్నాయి. సందరగడ చాలా ముందుకు వస్తుంది, కానీ అలాగే ఉన్న వాళ్ళు వెళ్తున్నారో లేని వాళ్ళంతా అప్పు అలాగే ఉండిపోతున్నారండి. ఇప్పుడు ఎలా ఉన్నారు చూసా అలా ఉండిపోతున్నారు. ఎవరికాడ పెట్టించే అవకాశం లేదు. పేద బతుకు అనమాట. ఆ బతుకి పవన్ కళ్యాణ్ నిలబెడతాడని ఆశతో జనాలకు దిష్టు గుట్టు కావాలి, ఆర్బార్ కావాలి. వరదలు కానీ వర్షాకాలం కానీ వచ్చేటప్పుడు సముద్రము ఉప్పొంగేటప్పుడు ఇక్కడ ఇవన్నీ కూడా సముద్ర కోతకి గురవుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ మా ప్రాంతంలో ఉండే సమస్యలన్నీ ఆయన దగ్గరుండి చూసి దీన్ని ఏ విధంగా మనం దీన్ని సహకరించగలము, గవర్నమెంట్ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా దీన్ని ఎలా డెవలప్మెంట్ చేయగలదు అనేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంది. 40-50 కిలోమీటర్ నుంచి కొట్టుకొచ్చారు మొత్తానికి ఊరల్లాగా కొట్టుబడి కిలోమీటర్ ఎక్కువ వచ్చేసింది. దగ్గరికి 300-400 ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే గొట్టి వేయాలి చంద్రానికి. గొట్టేసి మా ప్రజల్ని పోయిన ఇల్లు ఇవ్వాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన జనవాణి కార్యక్రమం పెట్టినప్పుడు గొల్లపురంలో ఈ విషయం గురించి నేనే స్వయంగా తీసుకెళ్లి మా సమస్య ఎలా ఉందని చెప్పి అర్జీ ఇచ్చింది నేనేనండి. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఎన్నిసార్లు ఈ గొట్టి తీవ్రత పోయింది, మా ఇల్లు ధ్వంసం అయిపోతుందని చెప్పి ఎన్నిసార్లు వెళ్ళినా సరే ఎవరు కూడా దీని గురించి బాధ్యత తీసుకున్నది లేదు. అయ్యింది సెలక్షన్ అయ్యింది సీఎం గారు దృష్టిలో పెట్టాం అవుతుంది చెప్పడం తప్ప ఆ మబ్బి పెట్టే మాటలు చెప్పడం తప్పితే ఇంకేమి జరపడం జరగలేదు. జియో ట్యూబ్ అని చెప్పేసి రాళ్ళగడ్డ నిర్మించి ఈ తీవ్రత కొనసాగి తాకిడికి వెళ్ళి వెళ్ళిపోకుండా చూడమని చెప్పేసి కోరుకున్నాం సార్. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వాధికారుల లెక్కల ప్రకారం 100 ఎకరాలకు పైగా ఉప్పాడ గ్రామ భూమి సముద్ర కోతకు గురైందని జిల్లా అధికారులు చెబుతున్నారు. తీర ప్రాంత కోతను అరికట్టకపోతే భవిష్యత్తులో ఉప్పాడ గ్రామస్తులు అనేక సమస్యలు చవిచూస్తారని మారిటైమ్ బోర్డు సముద్ర అధ్యయన శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సముద్ర కోతకు రక్షణ గోడ నిర్మాణమే పరిష్కార మార్గమని సూచిస్తున్నారు. ఉప్పాడలో 84 ఎకరాలు ఈ ఎక్స్క్లూజివ్లీ ఈ విలేజ్కి కవర్ అయింది. అలాగే మొత్తం మండలం మీద 8 గ్రామాలు సీ ఎరోజన్కి గురయ్యాయి. అవన్నీ కలిపితే 1360 ఎకరాల వరకు టోటల్గా ఎరోజన్ జరిగింది. సో దీంట్లో 84 ఎకరాల్లో సర్వే 1948లో నోటిఫికేషన్ ఇచ్చి 56లో ఫైనలైజ్ అయ్యే లోపల కూడా ఒక 23 ఎకరాలు జరిగింది. తర్వాత 60 ఎకరాలు చిల్లరి, టోటల్గా 84 ఏకర్స్ ఎరోజన్ యాజ్ ఆన్ టుడే జరగడం జరిగింది. దానికి సంబంధించిన స్కెచ్లు వివరాలన్నీ కూడా సార్కి వివరించడం జరిగింది.